ఒక 30-40 ట్రైన్లు ఒక వ్యక్తి కాలు మీద నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎలా ఉంటుంది? ఆ జీవితాన్ని ఊహించుకోగలడా? ఒక కాలు లేకుండా తను ఊహించుకున్న క్రీడా సామ్రాజ్యంలో తను ఏం చేయలేకపోతానని తెలిసిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతాడు, ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు చెప్పబోయే కథ ఏ పుస్తకంలో ఉంది కాదు, కల్పితం అసలే కాదు. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ జిల్లాలో 1988 జూలై 20 జన్మించిన అరుణిమ సిన్హా జీవిత కథే ఈ వారం మన మోటివేషన్. అరుణిమ సిన్హా చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం, చాలా బాగా ఆడేది కూడా. స్టేట్ లెవెల్కి ఆడింది, ఫుట్బాల్ వాలీబాల్ రెండింటిలోనూ. సరే, ఆర్మీ రిక్రూట్మెంట్ పడిందని చెప్పేసి ఆ అమ్మాయి లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరింది, జనరల్ బోగి ఎక్కింది. ట్రైన్ వెళుతున్న సమయంలో ఆ అమ్మాయి మెడలో ఉన్న కేవలం 20,000 రూపాయల బంగారు గొలుసు కోసం తను లాక్కునేందుకు దొంగలు ప్రయత్నించారు. ఫైట్ చేసింది, వాళ్ళతో పాటు పెనుగులాడింది. ఇక లాభం లేదనుకుని ఆ దుర్మార్గులు ఆ అమ్మాయిని ట్రైన్లో నుంచి బయటకు విసిరేశారు. పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. తన ఎడమకాలు రైల్వే ట్రాక్ మీద ఉండిపోవడంతో ఆమె మేల్కొని లెగిసేలోపు ఆ కాలు మీంచి ట్రైన్ దూసుకెళ్ళిపోయింది. అయిపోయిందంతా. ఒక స్పోర్ట్స్ పర్సన్కి కాలు, తన అవయవాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అలా ఒక ట్రైన్ తర్వాత ఒకటి, ఒక ట్రైన్ తర్వాత ఒకటి 30 నుంచి 40 ట్రైన్లు రాత్రంతా ఆమె కాలి మీద నుంచి వెళ్తూనే ఉన్నాయి. ఉదయాన్ని కొంతమంది చూసి అమ్మాయిని ఆ చిన్న పల్లెటూరులో ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అమ్మాయికి ఆపరేషన్ చేయాలి. ఇంకొంచెం పైకి కాలు తొలగించకపోతే ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు వైద్యం చేయడం పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఇక్కడ సమస్య వచ్చింది. ఎనస్థేషియా ఇచ్చే కనీస సౌకర్యం కూడా హాస్పిటల్లో లేదు. ఇదంతా అమ్మాయి వింది. విని డాక్టర్ని పిలిచిలా అందంట, "డాక్టర్, రాత్రంతా నా కాలు మీద నుంచి దాదాపు 30 నుంచి 40 ట్రైన్లు వెళ్ళి ఆ బాధ అనేది ఏ స్థాయిలో, అంటే చావుకు సంబంధించిన బాధ అనేది ఏ స్థాయిలో ఉంటుందో నేను అనుభవించేశాను. ఇప్పుడు నాకు కలిగే ఏ బాధ కూడా నన్ను ఇవి కదిలించలేదు. మీరు కట్ చేసేసి ఆ పై భాగం కూడా తీసేయండి కాలు, ఎందుకంటే నేను బ్రతకాలి. నేను ఏదో ఒకటి చేసి సమాజంలో నేను 1 అని నిరూపించుకోవడానికి, లేదంటే నన్ను నేను నిరూపించుకోవడానికి, ఈ జీవితాన్ని సార్థకతం చేసుకోవడానికి ప్రాణం అయితే ఇంపార్టెంట్ కదా, మీరు ఆపరేషన్ కానివ్వండి" అని చెప్పి ఆ అమ్మాయికి ఎటువంటి మత్తు ఇవ్వకుండా ఆ అమ్మాయి ఇలా చూస్తుండగానే ఆ అమ్మాయిని డాక్టర్లు కాలు కట్ చేసి, అంటే ఆపరేషన్ చేసి ఆ పైన ఉన్న కొంచెం భాగాన్ని, అంటే యాక్సిడెంట్ అయ్యి కట్ అయిపోయిన పై కొంత భాగాన్ని తొలగించారన్నమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ ఆత్మవిశ్వాసం ఉండి మనం దేన్నన్నా ఎదుర్కోగలము అనే నమ్మకం ధైర్యం అనుకుంటే కనుక ఖచ్చితంగా మనల్ని ఎవరు ఆపలేరు. అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఏంటంటే, అమ్మాయి కోలుకోవాలంటే దాదాపుగా 4 నెలలు సుదీర్ఘ చికిత్స కావాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళిన ఒక 2-3 రోజుల తర్వాత ఏమైందంటే, మన సమాజ దౌర్భాగ్యం ఎలాంటిది అంటే, అరుణిమ సిన్హా జనరల్ బోగీలో టికెట్ లేకుండా ప్రయాణించింది. సో టీసీ వచ్చేస్తున్నాడు అనే భయంతో ట్రైన్లో నుంచి దూకేసింది, పట్టాల మీద పడింది, కాలు పోగొట్టుకుంది. లేదు, ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అని చెప్పేసి దూకేసింది. ఇది వేరే మాట. ఇలాంటి ఒక నిందలు అనేవి, లేదంటే ఇలాంటి ఒక మాటలు అనేవి మనం చాలా వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం, ఇది మనకు కొత్త ఏం కాదు. కానీ అమ్మాయి, ఒక ఆడపిల్ల అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఇలా మాట్లాడారు అంటే నిజంగా అది దౌర్భాగ్యం. వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి అమ్మాయి డిసైడ్ అయ్యింది. ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని 2013 ఎవరెస్ట్ శిఖరం ఎక్కి, నన్ను ఎవరైతే నానా మాటలు అన్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని నిర్ణయించుకుని అక్కడతో వదిలేదు. వికలాంగురాలిగా మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మహిళగా పేరు సంపాదించుకుంది. 40 ట్రైన్లు కాలు మీద నుంచి వెళ్ళినప్పుడు ఆమె నిన్ను చనిపోతానేమో అనుకోలేదు, నేను బ్రతకాలి అనుకుంది. ఒక స్పోర్ట్స్ పర్సన్గా నాకు కాలు లేదు, ఇంకా నాకు జీవితం లేదు అని తెలిసినప్పుడు కూడా ఆ అమ్మాయి చనిపోదాం అనుకోలేదు, బ్రతుకుదాం అనుకుంది. ఎలా బ్రతకాలి అనుకుంది.
నానా మాటలు అంటూ కాకుల్ల పొడుస్తారు చూసారా, అలా పొడుస్తున్నా కూడా అమ్మాయి చనిపోవాలి అనుకోలేదు, సమాధానం చెప్పాలి అనుకుంది. అసలు అరుణిమ సిన్హ అంటే ఏంటి అని చెప్పడానికి మాత్రమే ఆ డెసిషన్ తీసుకుంది, సక్సెస్ అయింది. అంతేకాదు ప్రపంచంలో ఎత్తైన 7 శిఖరాలని సక్సెస్ఫుల్గా అధిరోహించింది. భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. వాళ్ళందరి నోట శభాస్ అనిపించుకుంది. సో అంతటి కష్టంతో పోల్చుకుంటే నీకు నాకు వచ్చే కష్టం కష్టమా? కష్టం కాదు. ఈ బలం కాదు, ఈ బలం ఉండాలి, ఈ బలం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు కేవలం నీకు ప్రాణం ఉంటే సరిపోతుంది. నెత్తురుంది నీ దగ్గర, సత్తు ఉంది, పోరాడే తత్వం ఉంది. పోరాడు, పారిపోకుండా.